ఎన్నికల ముందు టికెట్లు వచ్చే అవకాశం లేని అభ్యర్థులు లేదా మాజీ ఎమ్మెల్యేలు మాజీ పోటీదారులు అటు ఇటు పార్టీలు మారడం మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ పరిస్థితి విజయవాడలో వస్తుంది. గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చాడు కాబట్టి టీడీపీ వైపు నుంచి వైసీపీ వైపుకు ఆయనకే టికెట్ ఇస్తారు, మాకేం రాదని అక్కడ యార్లగడ్డ వెంకట్రావు ఆ బృందం ఎన్ని రోజులు అసమ్మతి కార్యక్రమాలు నడిపింది. ఇప్పుడు తాజాగా ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధమైపోయారు, బహుశా చేరతారు. చంద్రబాబుతో కూడా మాట్లాడారు, లోకేష్ సమక్షంలో చేరతారని చెప్తున్నారు. ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నారు, ఓకే. శ్రీధర్ రెడ్డి మాట్లాడారు, ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారు, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు అవతలికి వెళ్ళినప్పుడు. కాబట్టి అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ దానికి వాళ్ళు ఆనందించే లోపల ఇక్కడ విజయవాడలో లోకేష్ పాదయాత్ర అక్కడ చేరుకున్నప్పుడు విజయవాడ ఎంపీగా ఉన్న కేసు నేను నాని హాజరు కాలేదు. ఆయన తమ్ముడు చిన్న హాజరయ్యాడు. ఇది కూడా మనకు తెలుసు కదా, చిన్నని ఆదరిస్తున్నారు, చేరదీస్తున్నారు, నన్ను పక్కకు నెడుతున్నారని కేసు నిన్న చాలాసార్లు ఆందోళన చేశారు, కొంతకాలం దూరంగా మసలారు. దాదాపు ఆయన తన సొంత మార్గంలోనే ఉన్నారు. ఇప్పుడు లోకేష్ పర్యటనకు కూడా ఆయన రాలేదు. మరి యార్లగడ్డ వెంకట్రావు వచ్చినందుకు సంతోషించాలా? టీడీపీలో అయితే అంతకంటే కీలకమైన పార్లమెంట్ స్థానంలో యార్లం కేసు నిన్న ఇలాంటి కీలకమైన నాయకుడు రాలేదు, సిట్టింగ్ ఎంపీ రాలేదు అంటే ఇంకా అంతర్గత పరిస్థితి ఎలా ఉంటుంది? అవతల వాళ్ళ వైపు నుంచి ఆకర్షించడం ఒకటి, మనలో ఉన్నలో ఈ మదనం ఏంటి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. పైగా ఆయన తమ్ముడిని ముడుచుకుంటే అప్పుడు మళ్ళీ ఆయన బయటకు వెళ్ళిపోతే గన్నవరంలో వంశీపరంగా కనపడింది, అది వైసీపీ వైపు కాబట్టి అనగలిగారు. అదే మీకు విజయవాడలో ఆ కేసీనని వంశీ వైపు వైసీపీ వైపు ఏం రాలేదు కానీ నాయకత్వంతో విభేదిస్తున్నారు. మీరు చిన్నను ముందుకు తేవడాన్ని ఆయన జీర్ణించుకోవట్లేదు. ఇక్కడ తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఇంతకుముందు బోన ఉమేశ్వరరావు అనండి, దేవినేని ఉమేశ్వరరావు అనండి, ఉద్దవేంగా అనండి, ఎవరికి వాళ్ళు తమ తమ సొంత గొంతులు వినిపిస్తూ కొంత అసంతృప్తికి గురైన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు అవతల వాళ్ళ నుంచి ఇటు వచ్చినందుకు మనం సంతోషిస్తే మన దగ్గర నుంచి కూడా మన దగ్గర కూడా ముసలం పుట్టింది అనడానికి దానికి ఏం జవాబు ఉంటుంది? ఇదంతా విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరాటం నాటికి రాజకీయాలు ఎంత తీవ్రంగా మారుతున్నాయో, ఎంత ఉద్రిక్తమవుతున్నాయో ఈ ఉదాహరణలన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది.